ఎంఎస్డబ్ల్యూ కోర్స్ చేస్తే మంచిదా కాదా? మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్కి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? సార్, ఇదంతా ఎందుకు సార్? ఎగ్జామ్ రాసినాము, అసలు మాకు ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, మేము వెబ్ ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి, ఏ కాలేజీలో చేస్తే బాగుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా అడుగుతున్నారు మన మిత్రులు. సరే, ఈ వీడియోలో మరి మనం ఎంఎస్డబ్ల్యూ గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ యూట్యూబ్ ఛానల్. 58,000 మంది సబ్స్క్రైబర్తో దూసుకుపోతున్న ఛానల్. యా చూడండి ఫ్రెండ్స్, మరి ఎంఎస్డబ్ల్యూ కోర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కాలేజీలు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాలేజీలలో ఈ కోర్స్ అవైలబుల్ ఉంది, గవర్నమెంట్ కాలేజీని, ప్రైవేట్ కాలేజీని, ఎక్కడ ఎంత ఫీజు ఉంటుంది, వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి, నా ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుంది, ఇది మీరు చాలామంది నన్ను డౌట్లు అడుగుతున్నటువంటిది. ఎవరు ఎక్కువ డౌట్లు అడిగితే నేను దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇప్పటికీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, అట్లాగే కొన్ని సైన్స్ కోర్సులు, మ్యాథమెటిక్స్ ఇవంటి అన్నింటినీ కూడా నేను వీటి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, మొత్తం కంప్లీట్గా వీడియోలు చేశాను, అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఉన్నాయి. దీంట్లో చేసేవాడిని ఎంఎస్డబ్ల్యూ గురించి చెప్తున్నాను. అయితే ఎవరైనా ఇప్పుడిప్పుడే కొత్తగా, అంటే డిగ్రీ, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఎప్పుడన్నా మీరు కొత్త కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే, మీరు ముందుగా నేను చేసినటువంటి ఎంఎస్డబ్ల్యూ కోర్సు, డిగ్రీ తర్వాత ఎంఎస్డబ్ల్యూ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, ఈ కోర్సుతో ఎలాంటి డిమాండ్ ఉంటుంది అనేది ఇక్కడ చెప్పాను. తర్వాత ఈ కోర్సు యొక్క క్వశ్చన్ పేపర్, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ విత్ కీతో కూడా ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత ఎంఎస్డబ్ల్యూకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేసాను. అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇవి ముందు చూసి, ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మరి ఎంఎస్డబ్ల్యూ ఆఫర్ చేసేటువంటి కాలేజీలు మనకి ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే మిత్రులారా, ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎంఎస్డబ్ల్యూ కోర్సును మనకి 32 కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. దీంట్లో కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, క్యాంపస్ ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు సార్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ కాలేజీ ఉన్నదా? సరే, మరి ఉందనేది చూద్దాం. ముందుగా అయితే మనకి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేది ఎక్కడెక్కడ ఉన్నది, ముందుగా మనం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చూసుకున్నట్టయితే, రైట్, ఈ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మనకి దాదాపుగా 9 కాలేజీలు ఉన్నాయి. ఈ 9 కాలేజీలలో కూడా ఎక్కడ ఈ యొక్క కాలేజీకి క్యాంపస్లో లేదండి, ఓన్లీ ఒకే ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. చూద్దాం. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ వచ్చేసి కేఎల్ఆర్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ భద్రాచలంలో ఈ కోర్సు అవైలబుల్ ఉంది. ఇక్కడ ఫీజు వచ్చేసి 27,560 రూపాయలు. రిజిస్ట్రేషన్ ఫీజు కామన్గా 700. అండ్ నెక్స్ట్ న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఇది వరంగల్ అర్బన్, ఇక్కడ వచ్చేసి ఇది కేయూ అఫిలియేటెడ్ అంటే ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 27,560 రూపాయలు ఉంది. నెక్స్ట్ సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జయశంకర్ భూపాలపల్లి, ఇది కూడా ప్రైవేట్ కాలేజ్, ఇక్కడ కూడా సేమ్ ఫీజు 27,560. నెక్స్ట్ శివాని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ కోఎడ్యుకేషన్ మారుతి నగర్ మందమర్రి, ఈ మందమర్రిలో కూడా ఈ కోర్సు అవైలబుల్ ఉంది, సేమ్ ఫీజు 27,560. నెక్స్ట్ శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హన్మకొండ, సేమ్ ఫీజ్. ఓకే, పేమెంట్ సీట్, పేమెంట్ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ప్రైవేట్ కాలేజ్ ఉండే సీట్ అని పేమెంట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుభాదారి హన్మకొండ, ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, హైదరాబాద్ రోడ్కు ఉంటుంది, రోషిణి హాస్పిటల్ ఎదురుగా. ఓకే, హన్మకొండలో. ఇక్కడ వచ్చేసి కేయూ కాన్స్టెంట్, ఇది కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ అనొచ్చు, లేదా అటానమస్ కాలేజ్ అనొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు అనేది రెగ్యులర్ కాదు, దీనికి కూడా సేమ్ ఫీజు ఉంది. అయితే నేను సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటిది దీని గురించి నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ భూపాలపల్లి జయశంకర్, ఇది కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇక్కడ కూడా వచ్చేసి మనకి సేమ్ ఫీజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఖమ్మంలో కూడా ఈ కోర్సు అవైలబుల్ ఉన్నది. ఓకే, ఖమ్మం వాళ్ళు మీ ఇయర్లో చేయాలనుకుంటే ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ మహబూబాబాద్లో కూడా, మహబూబాబాద్ పీజీ కాలేజ్లో కూడా ఈ కోర్సు అవైలబుల్ ఉన్నది. సో ఓవరాల్గా చూస్తే మనకు ఉన్నటువంటి ఈ 9 కాలేజీలలో 1, 2, 3, 4 ఒక వారికి అంటే దాదాపు మనకి గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఫీజు ఇక్కడ వచ్చేసి 27,560 రూపాయలు ఉంది. మరి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటిది, రెగ్యులర్ అంటే ఏంటిది, పేమెంట్ అంటే ఏంటిది నేను నెక్స్ట్ వీడియో ఎడిటింగ్లో చెప్తాను, మధ్యలో డిస్టర్బ్ కావుతుంది కాబట్టి. ఇకపోతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 1, 2, 3, 4 కాలేజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఇక్కడ డాన్ బ్యాన్స్కో అకాడమీ కాలేజ్ వచ్చేసి నల్గొండలో మనకి 19,200 ఫీజుతో సెల్ఫ్ ఫైనాన్స్లో ఈ కోర్సు ఉన్నది. అఫిలియేటెడ్ అన్ని కోఎడ్యుకేషన్ ఉన్నాయి దాదాపుగా, ఓన్లీ మెయిన్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఏదైతే లేదు. కాకతీయ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ నల్గొండలో ఈ కాలేజ్లో ఈ కోర్సు అవైలబుల్ ఉన్నది.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉంది. యూనివర్సిటీ కాలేజ్ అంటే ఇది క్యాంపస్ అండి. సో అంటే మీ క్యాంపస్ మాత్రం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో లేదు, కానీ సబ్ క్యాంపస్లో ఉన్నది. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్యాంపస్లో మాత్రం మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ 1200 ఫీజు మాత్రం ఉన్నది. ఓకేనా? అర్థాత్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నల్గొండ. సో నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మనకు ఉండేటువంటి ఇక్కడ 4 కాలేజీలలో 2 ప్రైవేట్ అయితే ఇంకొక 2 గవర్నమెంట్, ఇందులో ఒకటి క్యాంపస్, ఒకటి గవర్నమెంట్ కాలేజ్ అండి. 2 కూడా క్యాంపస్లు ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, 2 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే. సో ఒకటేమో సెకండ్ క్యాంపస్, ఒకటేమో ఫస్ట్ క్యాంపస్. ఇది ఇందులో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఓయూ పరిధిలో చూసినట్టయితే ఓయూ పరిధిలో మనకి కేవలం 4 MSW కాలేజీలు ఉన్నాయి. దీంట్లో KPM డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వచ్చేసి RR లిస్ట్. ఓకేనా? ఇలా కూలక్ చెర్ల ఈ ఏరియాలో వచ్చేసి కాలేజ్ ఉంది, 17,390 రూపాయలు. నెక్స్ట్ రోడమ్ హిస్టరీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ రీసెర్చ్ సెంటర్, ఓకేనా, గచ్చిబౌలి. ఇందులో వచ్చేసి మనకి 17,390 పే. ఇది కూడా పేమెంట్ ప్రైవేట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అఫిలియేటెడ్ కాకతీయ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేటెడ్గా ఉంది. నెక్స్ట్ శ్రీ విజ్ఞాన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వచ్చేసి శంషాబాద్. ఇక్కడ వచ్చేసి కూడా మనకి సేమ్ 17,390, ఇది పేమెంట్ ప్రైవేట్ కాలేజ్ సీట్ అండి. తర్వాత యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ కాలేజీలో ఇది అవైలబుల్ ఉన్నది. ఇది ఓయూ అటానమస్ కాలేజీగా గవర్నమెంట్ కాలేజ్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉంది. అయితే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ పొజిషన్ ఉంది. ఇక్కడ హాస్టల్ అవి ఇవి అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జరుగుతుందా? జరగదా మరి. ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటిది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ వస్తుందా రాదా, దీని గురించి పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే ఇక్కడ చెప్పడం వీలు కాదు. ఎందుకంటే చాలా లెంగ్తి వీడియో అవుతుంది కాబట్టి మీరు ఒకసారి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ బై మోడర్న్ ఐడియాస్ అని టైప్ చేస్తే నేను చేసిన ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ బై మోడర్న్ ఐడియాస్. సరే, ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు అయిపోయింది 1, 2, 3, 4 నాలుగు కాలేజీలు. ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఒకే ఒక గవర్నమెంట్ కాలేజ్, దట్ ఈస్ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో మాత్రం అవైలబుల్ ఉంది. చాలామంది అడుగుతున్నారు, సార్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఉందా లేదు, నిజాం కాలేజ్ ఉందా లేదు, కోటి మెన్స్లో ఉందా లేదు, సైఫాబాద్లో ఉందా, సైన్స్ కాలేజ్ కాబట్టి అసలే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక పాలమూరు యూనివర్సిటీ పరిధిలో చూసినట్టయితే మనకు 1, 2, 3, 4 కాలేజీలు మనకు పాలమూరు యూనివర్సిటీ పరిధి మహబూబ్ నగర్ ఏరియాలో కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి SVM డిగ్రీ కాలేజ్, ఓకేనా, గద్వాల్. ఇక్కడ కో ఎడ్యుకేషన్ అప్లికేట్ టు పాలమూరు యూనివర్సిటీ అండ్ ఇట్ ఇస్ అన్ ఇంగ్లీష్ మీడియం అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ద ఫీ ఈజ్ దట్ 20,200. యూనివర్సిటీ హెస్ డిసైడెడ్ అండ్ ఇయర్ శ్రీ సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గద్వాల్లోనే ఉన్నది, సేమ్ ఇదే కోర్స్ వచ్చేసి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ పాలమూరు యూనివర్సిటీ. సో పాలమూరి క్యాంపస్లో ఉన్నదండి ఈ కోర్సు. సో పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న ఈ కోర్సుకి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ సేమ్ ఫీజు అంతే ఉన్నది, ఒక్క క్యాంపస్ అయితే దీనికి ఉన్నది. పీజీ సెంటర్ కొల్లాపూర్ అని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీలోనే దీనికి ఇంకొక కోర్సు కూడా ఉంది, ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్. సో 2 గవర్నమెంట్ కాలేజీలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి, మిగతా ప్రైవేట్. ఇక SU అంటే తెలంగాణ శాతవన యూనివర్సిటీ పరిధిలో మనకి 1, 2, 3, 4, 5 కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఆదిత్య డిగ్రీ కాలేజ్ వేములవాడలో ఈ కోర్సు అవైలబుల్ ఉంది. అయితే శాతవన యూనివర్సిటీ పోయిన సంవత్సరం ఫీజు వివరాలు సబ్మిట్ చేయలేదు కాబట్టి వీటికి లేట్గా పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇవ్వలేరండి. ఏది ఏమైనా 20,000 అయితే మీరు మనసులో అనుకోండి. ఓకేనా? కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇది వచ్చేసి కరీంనగర్లో బస్ స్టాండ్ వెనకాలలో ఉంటుంది, ఇక్కడ కూడా MSW ఉంది. నెక్స్ట్ మాతృశ్రీ, ఓకేనా, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హుజరాబాద్లో ఈ కాలేజ్ అవైలబుల్ ఉంది, ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వాణినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్లో కూడా MSW అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ వాణినికేతన్ డిగ్రీ కాలేజ్ అనే దాంట్లో హుస్నాబాద్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్ ఉండాలండి. ఫీ వివరాలు మాత్రం నాకు తెలిసి 20,000 వరకు ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఎలా అవ్వాలో చెప్తాను, కానీ ఇంకొక యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మనకు సరిపోతే 32 కాలేజీలు మనకు అవైలబుల్ ఉన్నట్టు, దీంట్లో అన్ని అయిపోయినట్టు అవుతుంది. నెక్స్ట్ ముందుగానే గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డిలో ఈ కోర్స్ అవైలబుల్ ఉందండి. ఓకేనా? 22,350 రూపాయలు దాదాపు. చాలామంది ఈ కామారెడ్డి సుఖాలలో చదివిన వాళ్ళు నాకు తెలుసు ఈ కోర్సుని. నెక్స్ట్ మంజీరా డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, ఇక్కడ వచ్చేసి మంజీరా కాలేజ్లో కూడా 22,320 కో ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అవైలబుల్ ఉంది. రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నిజాం సేమ్ అదే ఏరియాలో ఉంది, దీనికి కూడా కోర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి శశాంక్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఓల్డ్ బాన్స్వాడా, సో ఈ ఏరియాలో కూడా ఈ సీటీ ఉంది. నెక్స్ట్ ఉమెన్స్ కాలేజ్ కంటేశ్వర్, కంటేశ్వర్ ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నది, ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, ఇది అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్, దీన్ని కూడా తీసుకోండి. ఇకపోతే యూనివర్సిటీ క్యాంపస్ పరంగా చూసినట్టయితే మనకి
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో ఉందండి. ఈ కోర్స్ ఇక్కడ రెగ్యులర్ ఉన్నది. ఇక్కడ అన్ని సెల్ ఫండ్స్ పేమెంట్ ఉంటే మాత్రం ఒక తెలంగాణ యూనివర్సిటీలో ఈ కోర్సు రెగ్యులర్గా ఉన్నది క్యాంపస్లో. దీని ఫీజు వచ్చేసి 22,380 రూపాయలు. సో దిస్ అలా దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ 32 కాలేజెస్ విచ్ ఆఫర్ MSW కోర్స్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ స్టేట్. అండ్ లెట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ ద ఫీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ. అండ్ యూ హ్యావ్ వన్ డౌట్ సార్, ఈ ఫీ ఎప్పుడు చెల్లించాలి సార్? ఎప్పుడు చెల్లించాలి? ఇయర్లో 2 సార్లు 3 సార్లు కాకుండా ఇక్కడ ఉండదండి. నీకు సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజీ నచ్చింది అంటే ఓకేనా, నీకు రీఎంబర్స్మెంట్ పోను, ఎంత డబ్బులు కట్టాల్సింది ఉంటుందో ఆ డబ్బులు డైరెక్ట్గా డిగ్రీ కట్టి ఆ కాలేజీకి మనం వెళ్ళవలసింది ఉంటుంది. ఖచ్చితంగా డబ్బులు మనం పే చేయాల్సింది 88 టైమ్స్ సింగిల్ టైంలో. కాబట్టి మీరు డబ్బులు లేని వాళ్ళు ముందే అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. నా వీడియో చూస్తే మీకు ఎట్లా గుర్తుకొస్తుంది కాబట్టి, అంత అయిపోయినాక సార్ నాకు డబ్బుల విషయం తెలియదు, నేను కాలేజ్ కాడికి వచ్చిన ఈరోజు లాస్ట్ డేట్ అట అని మళ్ళీ నన్ను అడిగితే నేనేం చేయలేను. ఓకేనా సరే, ఇక రీఎంబర్స్మెంట్ వస్తుందా స్కాలర్షిప్ వస్తుందా అంటే, రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రైవేట్లో జాయిన్ అయిన వస్తుంది, గవర్నమెంట్లో జాయిన్ ఎక్కడ జాయిన్ అయిన వస్తుంది. కాబట్టి దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నువ్వు జాయిన్ అయ్యేది ఎలాంటి సీట్ అనేది, ఓకేనా, ఇక్కడ సీటు ముఖ్యం. అండ్ దెన్ ఆఫ్టర్ మన యొక్క ఇన్కమ్ ఫర్ దోస్ ద పీపుల్ హూ బిలాంగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ, దేర్ ఇన్కమ్ బిలో 2 లక్షలు ఉండాలండి, 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక బీసీ కానీ ఈబీసీ కానీ ఓకేనా, పిహెచ్సి కానీ మైనారిటీ కానీ వీళ్ళకేమో అర్బన్లో నివసించే వాళ్ళైతే 2 లక్షలు తక్కువ ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళంటే 150,000 కంటే తక్కువగా ఉండాలి. ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడే ఓకేనా, అప్పుడే ఒరిజినల్ సర్టిఫికేట్ కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు రీఎంబర్స్మెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నన్ను చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు టైం ఉంది, ఇంకా 2 రోజులు మీకు టైం ఉంది కాబట్టి, 15 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. అలా కాకుండా డైరెక్ట్గా సార్ నాకు ఏంటి నచ్చట్లేదు, వేరే కాడికి వెళ్తాను, ఓకే, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు నాకు, ఓల్డ్ పెడతాను, ఇలా అంటే దానివల్ల మీకు నష్టం గుర్తు చేసుకోండి. సరే, ఏది ఏమైనా కానీ 32 కాలేజీలు మీకు MSW అవైలబుల్ ఉన్నాయండి, ఇందులో గవర్నమెంట్ ప్రైవేట్. ఇక మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఓవరాల్గా మీరు చూసుకోండి, అసలు సీట్లు ఏమన్నాయంటే 32x30 కొట్టండి, అంటే 900 సీట్లు మీకు అవైలబుల్ ఉన్నట్లు లెక్క అనుకోండి, 900 నుండి 1000 వరకు. అంటే మీ ర్యాంక్ దాదాపు 11,000-12,000 వరకు ఉన్నా కానీ ఇక్కడ ఏదో ఒక కాలేజీతో సీట్ అయితే వస్తుంది. ఓకే, ఇక రిజర్వేషన్ ఉన్న వారికి క్యాంపస్ పరంగా చూస్తే మీరు యూనివర్సిటీ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ రెగ్యులర్ కోర్స్ కానీ దీనికి వెబ్ ఆప్షన్ ముందుకోండి. క్యాంపస్లో లేదు సార్ నేను హైదరాబాద్లో చదువుతాను, నాకు హైదరాబాద్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటే హైదరాబాద్ సంబంధించిన కాలంలో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకేనా, రైట్. క్యాంపస్ అన్న వాళ్ళు తెలంగాణ కానీ పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి, ఇంకా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆల్రెడీ క్యాంపస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చుకోండి. సో క్యాంపస్లలో చదువు బాగుంటుంది. సిటీ అనేది నాకు ఇంపార్టెంట్, నిజామాబాద్ అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది, హైదరాబాద్లో ఉంటాయంటే హైదరాబాద్ కాలేజ్ ఇచ్చుకోండి. సో దట్ ఈస్ యువర్ లైఫ్. ఏది ఏమైనా కానీ ఒక కాలేజ్ 30-35 సీట్లు మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ముందుగా ఈ వీడియో చూసి స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఏం చేయాలంటే ఒక లిస్ట్ తయారు చేసుకోండి, కాలేజ్ 1 ఏది, కాలేజ్2 ఏది, కాలేజ్3 ఏది, ఇవాళ మీరు లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత లిస్ట్ని పట్టుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళి కూర్చొని అక్కడ మీరు వెబ్ ఆప్షన్ తీసుకోండి. అంతే తప్ప ఇవన్నీ లైన్ కనబడితే అది యూ ఇది యూ ఇది క్లిక్ చేయి అది క్లిక్ చేయి అని చెప్పేసి చేస్తుంటే సో దానివల్ల నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి పరిస్థితి ఉండొద్దని నేను నా సమయాన్ని మీ కొరకు వెచ్చించి మీ నాలెడ్జ్ కొరకు నేను ఇంత అర్ధరాత్రి దాదాపు నిద్ర వస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది నా వాయిస్. సో దాదాపు 1 గంట 2 గంటలు అర్ధరాత్రి నేను లేచి రికార్డ్ చేస్తున్నాను. సో ఈ సమయానికి నా యొక్క శ్రమకి మీరు విలువ ఇచ్చినట్టయితే ఓకేనా, మంచి డేట్ తయారు చేసుకోండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ కోర్సు చేసినంత మాత్రమే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం పొరపాటు, నేను ఇక్కడ MSW కోర్సు చేస్తే మంచి లైఫ్ ఉంటుందని నేను వీడియో వేశాను, చాలా ఉద్యోగ అవకాశాలు ఈ కోర్సుతో. కాకపోతే ఎప్పుడు అంటే నువ్వు క్వశ్చన్ టు ఆన్సర్ చదివి బయటకు వస్తే నేను ఎవ్వరు కూడా కాను. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఓకేనా. సో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఓకేనా, సాఫ్ట్ స్కిల్స్, ఇలా చాలా స్కిల్స్ ఉంటాయండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ మీరు నేర్చుకుంటే అప్పుడు ఈ కోర్సుకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప నేను టైం పాస్ చదువుతా అలా ఎంత అయిపోయినా కానీ చాలామంది అడుగుతారు సార్ MSW పూర్తయింది నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు, MSW అంత చెత్త కోర్సు ఇంకొకటి లేదు. సో చాలామంది నాకు ఈ వీడియో కింద మెసేజ్లు పెట్టినారు, మీరు చూస్తే అర్థమవుతుంది ఇంత వరస్ట్ కోర్సు ఉందా అని అంటారు. వరస్ట్ కోర్సా ఇది అనేది కోర్సులో లేదండి, మనం తీసుకొని చదివే విధానం పైన ఉంటుంది. స్కిల్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోకపోతే
ఇది మనకు ఇలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది. అయితే అదే ప్రకారంతో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లాంటి డ్రై సబ్జెక్ట్ల కంటే ఈ కోర్స్ బెటర్, ఎందుకంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్ళొచ్చు. అసలు ఎక్కడెక్కడ ఏమి ఉద్యోగాలు ఉన్నాయో ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఆల్రెడీ నేను గతంలో వీడియో చేస్తే ఎంఎస్డబ్ల్యూ కోర్స్ తర్వాత ఇందులోనే చూడండి. ఓకేనా? రైట్. ఏదేమైనా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగాను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. బెస్ట్, ఇంకా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఓకేనా?